నేసర్ వెంకటస్వామి నేసర్ గారు అంటారు వాళ్ళందరూ ఇరుపక్షాలతో కూర్చుని మీ మూలంగా విజయవాడ అంతా నాశనం అయిపోతుంది ఇక్కడ వాళ్ళందరూ ఇతర రాష్ట్రాలకు ఇతర దేశాలకు వలస వెళ్లాల్సి వస్తుంది వేరే ప్రాంతాలకు తరలివెళ్లాల్సి వస్తుంది దయచేసి మీ ఇద్దరు కొట్టుకు సావద్దు గొడవలకు సృష్టించొద్దని చెప్పి రిక్వెస్ట్ చేశారు అప్పటికి దేవినేని రమణ గౌడ్ చనిపోయి ఉంటారు రంగారెడ్డి మర్డర్ కేసులో కీలకమైన వ్యక్తి దాంతో రత్నకుమార్ ఒప్పుకుంది ఫస్ట్ ఇప్పుడు దేవినేని నెహ్రూ కూడా ఒప్పుకున్నాడు దాంతో ఇద్దరు ఒకళ్ళ మీద ఒకళ్ళు అప్పటి నుంచి పడట్లా ఆ విధమైనటువంటి శాంతి ఒప్పందం జరిగింది ఇప్పుడు వీళ్ళిద్దరి మధ్యన కూడా ఎవరన్నా పెద్ద మనుషుల ఒప్పందం కుదుర్చుకోవాలి రాజకీయంగా మన ఇద్దరు మాట్లాడుకుందాం నువ్వు రాజకీయంగా నన్ను నిన్ననే విమర్శించు అవినీతి అని కేసులని అదే సందర్భంలో నేను నిన్ను రాజకీయంగా విమర్శిస్తా నీ ప్రభుత్వ పాలన బాగాలేదు ఇట్లాంటి అంతేగాని వ్యక్తిగతంగా జైళ్లలో పెట్టుకునే ప్రతీకారం వద్దు అలా చేస్తే ప్రత్యక్షాన్ని తీసుకోవచ్చు ఏదో ఒక అంశాన్ని పట్టుకోవచ్చు పెద్ద విషయం ఏం కాదు అద్దాక లోపల పడేయాలనుకుంటే అంటే రాజకీయాల్లో వ్యక్తిగత కక్షలు ఉండవు అంటారు ఒకప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చంద్రబాబు గారు రాజకీయంగా శత్రువులు అయినా మామూలుగా మిత్రులుగానే ఉండేవారు ఈయన కూడా నా మిత్రుడే ఫస్ట్ మన కూడా అందులో బాలకృష్ణ ఇంటర్వ్యూలో కూడా నాకు మంచి స్నేహితుడు రాజశేఖర రెడ్డి అని చెప్పడం అలాగే ఇప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి లాంటి వాళ్ళు కూడా కాంగ్రెస్ నుంచి వచ్చిన ఇప్పుడు భారతీయ జనతా పార్టీలో చేరంటే అసలు కాంగ్రెస్ బీజేపీ బద్ద శత్రువులు అలాంటిది అంటే ఆ నాయకుల మధ్య అంత ఉండదు కానీ ఇక్కడ జగన్ గారికి చంద్రబాబుకి మధ్య ఈ వ్యక్తిగత కక్ష వ్యక్తిగత పగ పెంచేసుకుంటున్నారా అది కూడా జగన్ గారు పెంచేసుకుంటున్నారా ఖచ్చితంగా చంద్రబాబు పెంచుకున్న దానికి ప్రతీకారం అంతే ఇప్పుడు చంద్రబాబు నాయుడికి రాజశేఖర రెడ్డి మిత్రుడే మిత్రుడు కొడుకుని నాశనం చేయాలని ఎందుకు అనుకున్నావు నువ్వు నీ కొడుకుని నాశనం చేయాలని నేను అనుకోలేదుగా మిత్రుడు కొడుకుని ఎందుకు నాశనం చేయాలనుకున్నావు నువ్వు ఇప్పుడు రాజశేఖర రెడ్డి చేస్తేనే కుంభకోణాలు అనుకుందావు అప్పుడే